आज आंध्र प्रदेश को बीजेपी की बी टीम चलाती है. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీ యొక్క బి టీం నడిపిస్తుంది. బీజేపీ కి బి టీం కా మతలబ్ బి ఫర్ బాబు, జే ఫర్ జగన్, పి ఫర్ పవన్. బీజేపీ యొక్క బి టీం అంటే బాబు, జగన్, పవన్ అని అర్థం. బాబు, జగన్, పవన్, బీజేపీ. బాబు, జగన్, పవన్, బీజేపీ. ఆర్ ఇన్ తీనో కా రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోదీ కే హాత్ మే హై. వీలందరి యొక్క ఆలోచనల రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోదీ గారి చేతిలో ఉంది. క్యూ ఉన్కే హాత్ మే హై వో ఆప్ జాన్తే హో. ఎందుకు వారి చేతిలో ఉన్నదనే విషయం మీ అందరికీ బాగా తెలుసు. క్యూకి నరేంద్ర మోదీ జీ కే హాత్ మే సిబిఐ, ఈడీ హై, ఏజెన్సీయా హై. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి చేతిలో సిబిఐ ఉంది, ఈడీ ఉంది, కాబట్టి వీళ్ళందరూ నరేంద్ర మోదీ గారి చెక్కు చేతల్లో ఉన్నారు. దుఃఖ్ కి బాత్ యే హై కి జో ఆంధ్రప్రదేశ్ కి ఆవాజ్ ఢిల్లీ మే మిల్నీ చాహియే థీ వో దబ్ గయీ హై. దుఃఖించవలసిన విషయం ఏంటంటే ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచనలు ఢిల్లీలో వినపడాల్లో అవి తొక్కబడ్డాయి, అవి మర్చిపోయబడ్డాయి. ఆప్ సోచియే రాజశేఖర్ రెడ్డి జీకి ఐడియాలజీ, కాంగ్రెస్ కి ఐడియాలజీ కభీ భీ బీజేపీకి సాథ్ నహీ ఖడీ హో సక్తీ థీ. మీ అందరికి తెలుసు రాజశేఖర్ రెడ్డి గారి సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. మగర్ జగన్ రెడ్డి జీ బీజేపీకి ఖిలాఫ్ కుచ్ నహీ కహ పా రహే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనడం లేదు. ఆర్ సచ్చాయి హే कि अगर जगन रेड्डी जी कहना भी चाहे वो नहीं कह सकते हैं. కానీ సత్యం ఏమిటంటే ఒకవేళ జగన్ రేహన్ మోహన్ రెడ్డి గారు ఏమైనా అనాలనుకున్నా కూడా బీజేపీని ఒక్క మాట కూడా అనరు. क्योंकि भ्रष्टाचार के केस उन पर है. ఎందుకంటే చాలా అవినీతి ఆరోపణలు వారి మీద ఉన్నాయి. यही हालत चंद्रबाबु नायडू जी की है. ఇదే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. आपकी आवाज ఢిల్లీ మే క్యూ రిప్రజెంట్ హోనీ చాహియే. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క విషయాలు ఢిల్లీలో ఎందుకు వినబడాలంటే క్యూకి హిందుస్థాన్ కి సర్కార్ నే ఆంధ్రప్రదేశ్ కే హర్ బచ్చే కో హర్ బుజుర్గ్ కో వాయిదా కియా థా. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి పౌరులకు, ప్రతి పిల్లలకు, ప్రతి వారికి ఒక వాగ్దానము చేసింది. జబ్ ఆంధ్రప్రదేశ్ కా బైఫర్కేషన్ హువా తో ఆంధ్రప్రదేశ్ కి జనతా కో హిందుస్థాన్ కి సర్కార్ నే వాయిదే కియే. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజించబడిందో ఢిల్లీ యొక్క ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు వాగ్దానాలు చేసింది.